గారు. నేను ఎవ్వరికి నమస్కారం చెప్పట్లేదండి, కేవలం మోహన్ బాబు గారికి ఒక్కరికే నమస్కారం చెప్తున్నాను. ఎనీవే, దొంగాటకు వచ్చేసరికి ఈ సినిమా హీరో హీరోయిన్లు ఇద్దరు నాకు మంచు స్నేహితురాలు, మంచి స్నేహితుడు. నాకు లక్ష్మి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చాలామందికి ఒక విషయం తెలీదు, చెప్పచ్చా? చెప్పేనా? మా ఇద్దరి మధ్య ఒక చిన్న ఒక టగ్ ఆఫ్ వార్ ఉంది. ఎందుకంటే నా మొదటి సినిమా జరుగుతున్నప్పుడు లక్ష్మిని హీరోయిన్గా పెట్టాలనుకున్నాను, కానీ మోహన్ బాబు గారికి భయపడి వెనక్కి వెళ్ళానండి. అది ఎవరికి తెలియదు విషయం. దాని తర్వాత ఒకసారి లక్ష్మి కూడా నన్ను ఒక సినిమా చేయమని చెప్పింది, అది కుదరలేదు. బట్ ఖచ్చితంగా నేను మేమిద్దరం ఏదో ఒక టైంలో యాక్ట్ చేస్తాం అన్న కోరిక. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏ సినిమా ఇండస్ట్రీ బాగుండటానికి నా ఉద్దేశంలో మేల్ డామినేటెడ్ ఎప్పుడు ఉండకూడదండి, కేవలం మేల్ డామినేటెడ్. ఫీమేల్ పర్సనాలిటీస్, స్ట్రాంగ్ ఫీమేల్ పర్సనాలిటీస్ తప్పకుండా అవసరం. అండ్ ఐ థింక్ దానికి నిదర్శనం లక్ష్మి. అండ్ ఫర్ దాట్ పర్పస్ అలోన్ అండ్ బికాస్ షీఈ్ మై ఫ్రెండ్, షీల్ ఆల్వేస్ హ్యావ్ మై సపోర్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ యాజ్ ఫర్ శేష్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, హీరో. పాపం మంచి లైఫ్ అమెరికాలో వదిలిపెట్టేసుకుని, శాన్ ఫ్రాన్సిస్కోలో వదిలిపెట్టేసుకుని ఇక్కడికి వచ్చి మా ఇండస్ట్రీలో ఉండటానికి ట్రై చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఇప్పుడు మొన్నే చెప్పాడు పాపం, నా మదర్ని ఫాదర్ని చూసి ఒక సంవత్సరంన్నర అయిందంట. ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్, బట్ ఐ ఫీల్ గుడ్ ఫర్ హిమ్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.